ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాశీ పర్యటన ఏం చెబుతోంది కాశీలో పర్యటన ద్వారా ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఎలాంటి మెసేజ్ ఇచ్చారు అనేటువంటిదే చర్చ మామూలుగా అయితే గత ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు జరిగినటువంటి బందీ జరిగింది ఏదైతే పెద్ద నోట్లు రద్దు జరిగిందో ఆ రద్దు తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గెలిచే ప్రసక్తి లేదు వంద లేదా నూట యాభై సీట్లు గెలిస్తే చాలా ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు కానీ అక్కడ చేసినటువంటి రిపోర్టింగ్ కానీ మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా ఉత్తరప్రదేశ్లో వంద నూట యాభై సీట్లు గెలిస్తే చాలా ఎక్కువ భారతీయ జనతా పార్టీ అనుకున్న సందర్భంలో నాలుగు వందల సీట్లు ఉన్నటువంటి యూపీలో మూడు వందల పైగా సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది ఎవరి లెక్కలు సరికాదు అనేటువంటి విషయం క్లియర్గా అర్థమైపోయింది ఒక మెసేజ్ వెళ్ళింది కంటే అంతకుముందే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ ఎందుకంటే దేశంలో హిందీ హర్ట్లాండ్గా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఉత్తర భారత రాజకీయాలను ప్రభావితం చేయగలిగి మార్చగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి రాష్ట్రం అత్యంత పెద్ద రాష్ట్రంగా ఉండి ఎనభై స్థానాల ఎంపీ స్థానాలు ఉండి దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏది రావాలని డిసైడ్ చేయగలిగేటువంటి స్థానం దా దాంతోపాటు ఆనుకొని ఉన్నటువంటి ఇటు ఉత్తరాఖండ్ కానీ బీహార్ కానీ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కానీ ఢిల్లీ లాంటి రాష్ట్రాలపైన అత్యంత ప్రభావితం చూపేటువంటి ఫలితాలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు దేశంలో సంకీర్ణ రాజకీయ ప్రభుత్వాలు ఏర్పడినా లేదంటే కాంగ్రెస్ పూర్తి మెజారిటీ గెలిచినా లేదంటే సమాజ్వాదీ లాంటి పార్టీలో పురుడు పోసుకున్నా లేదంటే దేశంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరగాల్సినటువంటి చర్యలు ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలకు పురుడు పోసుకుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కాబట్టి ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా మిగిలిన రాష్ట్రాలు దేశం పైన కూడా చాలా ఖచ్చితంగా ఉంటుంది అక్కడ జరిగినటువంటి ఎన్నికల ఫలితాల ప్రభావమే దక్షిణ భారతదేశం పైన కూడా పడినటువంటి విషయాలను మనం చాలా స్పష్టంగా చూసాం రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి ఎన్నికలు రెండు వేల పద్ద పంతొమ్మిది ఎన్నికలపై ఏ విధంగా ప పడాయి అంటే ఐదు సంవత్సరాల పాటు జరిగినటువంటి ఐదు సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల పైన కూడా ప్రభావం పడింది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ఎజెండా దాదాపుగా మోడీ క్రియేట్ చేశారు మిగిలిన పార్టీలన్నీ కూడా మోడీ క్రియేట్ చేసినటువంటి ఎజెండా చుట్టే చర్చలు జరగాల్సినటువంటి పరిస్థితి మిగిలిన పార్టీలు మోడీని బీజేపీని ఫాలో అవుతుంటే వీళ్ళేమో ఎజెండా సెట్ చేసుకొని చేయాల్సినటువంటి పనులన్నీ చేసుకొని ఉత్తరప్రదేశ్లో మరొకసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే లక్ష్యంగా వెళ్తున్నారు ఓవైపు హిందుత్వ యూపీలో చాలా కీలకమైనటువంటి అంశం హిందుత్వ ఆ హిందుత్వకు సంబంధించినటువంటి కాశీ కాశీలో కాశీ దివ్య కాశీ భవ్య కాశీకి సంబంధించినటువంటి కారిడార్ను ఏర్పాటు చేయడము దేశం మొత్తం అక్కడ వైపు చూడము ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే అయోధ్య రామజన్మభూమి సందర్భంలో బాబ్రీ మసీద్ పైన అది కూలకొట్టి ఇన్ని సంవత్సరాల పాటు సాగినటువంటి దాన్ని చాలా చాకచక్యంగా సింపుల్గా అయిపోయి ఇప్పటికీ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల లోపే అది అయోధ్యలో రామమందిరం పూర్తిగా నిర్మయం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు కూడా కాశీలో జరిగినటువంటి ఈ ప్రోగ్రాం పైన ఇటు అతివాదులు కానీ మితవాదులు కానీ మిగిలినటువంటి వాళ్ళు అన్ని రాజకీయ పక్షాలు ఎవరికి వారు వాళ్ళకు సంబంధించినటువంటి కామెంట్స్ చేస్తున్నా కూడా ఓవైపు ఇప్పుడు కట్టింది కారిడార్ చాలా చిన్న విషయము ఏమైనా జ్ఞానవాపి మసీదును కూలగొట్టి ఆ మసీదులో ఉన్నటువంటి శివలింగాన్ని బయటికి తీస్తే కదా నిజమైనటువంటి కాశీకి వెలుగునిచ్చేటువంటి అంశం అనేటువంటిది అతివాదులు ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు అయోధ్యలో రామమందిరం జరుగుతుంది కానీ మధురలో శ్రీకృష్ణ ఆలయం పైన కట్టినటువంటి మసీదును తొలగిస్తే కదా వచ్చేది అప్పుడు నిజమైనటువంటి వాది కదా అనేటువంటిది అతివాదులకు సంబంధించినటువంటి హిందూవాదులు చెప్తున్నటువంటి ఒక మాట విమర్శిస్తున్నారు మోడీని ఈ విషయంలో అయితే ఓవైపు ఇటు విమర్శలు మరోవైపు మోడీ ఇటు కాశీతో పాటు అటు అభివృద్ధి పనులకు సంబంధించి నలభై సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఒక ప్రాజెక్టును కానీ లేదంటే ఒక ఎరువుల కర్మాగారం కానీ లేదంటే జాతీయ హైవేలకు సంబంధించి రోడ్ల డెవలప్మెంట్స్ కానీ మిగిలిన అనేకమైనటువంటి అంశాలు ఒకవైపు జరుపుతూనే ఒకవైపు వెళ్తూనే మరొక వైపు హిందీ హోట్లలో హిందుత్వకు సంబంధించినటువంటి ఐకాన్ భారతీయ జనతా పార్టీ అనేటువంటిది చాలా స్పష్టంగా ఎందుకంటే ఎన్ని మాట్లాడుకున్నా జరగాల్సినటువంటి ఎన్నికల ప్రక్రియ మాత్రం హిందుత్వ నాన్ హిందుత్వ కులాల సమీకరణాలపైన మాత్రమే జరుగుతుంటాయి కాబట్టి అక్కడ సమాజ్వాదీ పార్టీ చెప్పేది జనంలోకి వెళుతుందా బీజేపీ చెప్తే వెళుతుందా అనేటువంటిది ఈ జరిగినటువంటి అభివృద్ధి పనులపైన ఒక ఒక విధంగా హిందూత్వకు సంబంధించి ఎందుకంటే మెజారిటీ ఇటు మధుర కానీ అటు కాశీ కానీ లేదంటే అటు అయోధ్య కానీ ముఖ్యమైనటువంటి భూమికలన్నీ ముఖ్యమైనటువంటి హిందూ ఆలయాలకు సంబంధించినటువంటి చాలా చరిత్రాత్మకమైనటువంటివి ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాబట్టి ఆ ఉత్తరప్రదేశ్లో ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ దాని చుట్టే ఓ వైపు సెక్యులరిజం పేరుతో హిందుత్వం లేదంటే అయోధ్యను పక్కన పెట్టినా అది కూడా మతం వైపు తిరిగింది లేదంటే రామాలయం కడతాము కాశీని అభివృద్ధి చేస్తామనేటువంటి జరిగినా కూడా మతాల చుట్టూ అంటే హిందుత్వకు సంబంధించినటువంటి భారతదేశ ఆత్మకు సంబంధించినటువంటి అంశంలో ఆ దాని చుట్టూ మాత్రమే తిరగాల్సినటువంటి ఒక ఎజెండా మాత్రం క్రియేట్ అయిపోయింది మిగిలిన వాళ్ళు దీనిపైన చర్చ పెట్టుకుంటుంటే వైపు కాంగ్రెస్కు సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ హిందువులు వేరు హిందుత్వ వేరు అనేటువంటి ఒక చిన్న లైన్ గీసేటువంటి ప్రయత్నం చేయడం దాదాపుగా అది భూమురాంగ్ అయినట్టుగానే మనకు తెలుస్తుంది ఎందుకంటే హిందువులు హిందుత్వ వేరు అనేటువంటిది హిందువులంతా హిందుత్వ దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే హిందుత్వ ప్రతిరోజు గుడికి వెళ్ళి దేవుణ్ణి పూర్తిగా నమ్మేవాళ్ళు మంచివాళ్ళు కాదా హిందువు అంటే కేవలం పేరుకు మాత్రమే హిందువుగా చెప్పుకోవాలనేటువంటి అంశం పైన ఒక చర్చ అది నెగిటివ్గా పోవడం ప్రారంభమైపోయింది మరోవైపు అఖిలేష్ యాదవ్ నా చుట్టూ అంతా హిందువులే ఉన్నారని చెప్పుకోవాల్సినటువంటి ఒక ప్రయత్నం గతంలో ఒక ఇఫ్తార్ పార్టీయో లేదంటే ఒక క్రిస్మస్ వస్తే పోటీ పడి వెళ్ళి అక్కడ త తమ ప్రదర్శన చేసేటువంటి నాయకులు ఇప్పుడు హిందూ గుళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ద్వారా మరింత చాలా స్పష్టంగా కనబడుతుంది మరోవైపు కాశీకి సంబంధించినటువంటి ప్రసంగంలో కూడా మోడీ చాలా కీలకమైనటువంటి అంశాలు మాట్లాడారు ఇది నేను చేసింది కాదు గంగాదేవి కాశీ బాబా నన్ను ఇక్కడికి పిలిపించుకున్నాడు కాబట్టి నేను చేయగలిగాను ఇది నేను చేసింది కాదు దేవుడు చేసింది అనేటువంటి ఒక ఒక కామెంట్ చేయడం ద్వారా మరోవైపు దేశంలో ఉన్నటువంటి సాధు సంతువులందరూ కూడా అక్కడికి రావడం అనేటువంటి మరొక అంశము ఇంకొకటి ఔరంగజేబు వచ్చిన ప్రతిసారి ఒక శివాజీ పుడతాడు అనేటువంటిది దేశంలో ఒక సుహాల్దేవును తీసుకోవడం అనేటువంటిది కూడా చాలా స్పష్టమైనటువంటి ఎందుకంటే ఇది ఎన్నికలకు ముడి పెడుతున్నామా ఎన్నికలు లేవు కాబట్టి జరగదా అనేటువంటిది పక్కన పెడితే ఒక చాలా స్పష్టమైనటువంటి ఎజెండాను ప్రజల వైపుకు వదిలేయడం జరిగిపోయింది వచ్చే ఎన్నికలు ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి ఆ రాష్ట్రానికి జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల ఎజెండా పూర్తిగా మోడీ ఇప్పుడు లేదంటే భారతీయ జనతా పార్టీ చేసేటువంటి పనుల చుట్టూ వీళ్ళను విమర్శిస్తూ తిరగాల్సిందే కానీ అటు సమాజ్వాదీ పార్టీ కానీ సమాజ్వాదీ బీఎస్పీ మిగిలిన ఆర్ఎల్డీ లాంటి చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి పోటీ చేసినా కూడా ఈ ఎజెండాను కాదని ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పటికే క్రియేట్ అయింది అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సర్వేలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి గతంలో వచ్చినటువంటి మూడు వందల పైచులకు ఓట్లు సీట్లు రాకపోయి ఉండొచ్చు కానీ స్పష్టమైనటువంటి మెజారిటీ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి రెండు వందల రెండు మార్క్ ఏదైతే ఉందో చాలా సింపుల్గా భారతీయ జనతా పార్టీకి వస్తుంది అనేటువంటిది క్లియర్గా చెబుతున్నారు అయితే పోయినసారి వచ్చిన సీట్లు రాకపోతే అది వైఫల్యమా లేదంటే ప్ర ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని పక్కన పెడితే చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో మరొక్కసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సరంజామా ఇప్పటికే పూర్తయిపోయిందనేటువంటిది ఎందుకంటే రైతుల ఉద్యమం కానీ మిగిలిన ఉద్యమాలు ఇప్పుడు ఎన్నికలపైన ప్రభావం చూపేటువంటి పరిస్థితి లేదు పూర్తిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎజెండా చుట్టూ మాత్రమే యూపీ ఎన్నికలు తిరిగే విధంగా చాలా క్లియర్ కట్గా మోడీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్లాన్ వేసినట్టుగా తెలుసుకుంది